తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవాలని ఆయన డిసైడ్ అయ్యారు తన వ్యక్తిగత మరియు కుటుంబ సంబంధమైన కార్యక్రమాలను సైతం పక్కన పెట్టారు పార్టీ నాయకుడిగా నేతలకు అండగా నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్న విదేశీ పర్యటనను చంద్రబాబు వాయిదా వేసుకున్నారు ఈ నెల ఏడవ తేదీ నుండి పదమూడు వరకు కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావి తెలిసిందే ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై పలు అంశాలను చర్చించారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వ్యవహరించాల్సిన వ్యూహాన్ని సైతం ఖరారు చేశారు అయితే తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు నేపథ్యంలో విదేశీ పర్యటన వాయిదా వేసుకున్నారు పార్టీ నాయకుడుగా వైసీపీపై పై నేతలు స్పందించే సమయంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారైన సంగతి తెలిసిందే ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఏపీ శాసనసభ సమావేశం రెండో శాసనసభ తొలి విడత సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ప్రొటైమ్ స్పీకర్ ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది